ఏషియా హాకీ ఛాంపియన్ గా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి రికార్డు సృష్టించింది. చైనాలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. 1-0 తేడాతో చైనాపై గెలిచి ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ ను కైవసం చేసుకుంది. డిఫెండర్ జుగరాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ కొట్టి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగిన ఏషియన్ ఛాంపియన్ టోర్నీలో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ను ఓడించి తొలిసారి ఫైనల్ కు చేరిన చైనా టీమ్ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 5-2 తేడాతో కొరియాని ఓడించింది. ఏషియన్ హాకీ ఛాంపియన్ ట్రోఫీలో టోర్నీలో భారత్ కు ఘన చరిత్ర ఉంది. 2011, 2016, 2018, 2021లోను ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్లను భారత్ గెలుచుకుంది. మొత్తంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఏకైక టీమ్ గా భారత్ రికార్డు సాధించింది.